అందరికీ నమస్కారం. రక్తం అనేది మగవారిలో 5 లీటర్లు ఉంటుంది, ఆడవారిలో 4.5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం పలచగా ఉంటేనే రక్తనాళాల్లో సులువుగా ప్రయాణిస్తుంది, శరీరం అంతా కూడా తిరగగలుగుతుంది అన్నమాట. ఈ రక్తం చిక్కపడటం అనేది జరిగితే రక్త ప్రయాణం కూడా స్లోగా మందంగా జరుగుతుంది. మన రక్తము కూడా ఎక్కడైనా గెడ్డలు కట్టినాయి అనుకోండి, ఆ గెడ్డలు వెళ్ళి రక్తనాళాల ప్రయాణంలో రక్తంతో పాటు దొల్లుకుంటూ వెళ్ళి సూక్ష్మమైన రక్తనాళాలు ఉన్న చోట, లేకపోతే రక్తనాళాలు ఎప్పుడన్నా సన్నగిల్లిన చోట ఈ రక్తపు గడ్డ అడ్లు పడిపోతాయి. ఒక్కొక్కసారి కొలెస్ట్రాల్ ఎక్కడన్నా మూసుకుని రక్తనాళాలు సన్నగిల్లిపోతాయి. అట్లాగే ఒక్కోసారి కొవ్వు పదార్థాలు పేరుకుని రక్తనాళాల వైశాల్యం తగ్గిపోతుంది. ఈ రక్తపు గెడ్డెళ్ళి అలాంటి చోట ఆగిందనుకోండి, వెనకాల రక్త ప్రసరణ మొత్తం ఆగిపోతుంది. మరి ఇట్లాంటి రక్తం గెడ్డ కట్టితే హాని కాబట్టి రక్తం గెడ్డగట్టి ఆగిందనుకోండి, హార్ట్ అటాక్ రావచ్చు. మరి మెదడులో రక్తం గెడ్డగట్టి ఆగిపోతే పెరాలసిస్ రావచ్చు. కాళ్ళల్లో రక్తం గెడ్డగట్టి ఆగిపోతే రక్త ప్రసరణ లేక కాళ్ళల్లో నడక తగ్గిపోవచ్చు. ఇలా ఏ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోయినా ఆ భాగం దెబ్బతినిపోతుంది, కుళ్ళిపోతుందక, ప్రమాదం జరుగుతుంది, ఆపరేషన్ చేసి తీసేస్తారు ఆ పార్ట్లట్లా. అలాంటి రక్తము గెడ్డ కట్టే ప్రక్రియ మనిషికి చాలా ప్రాణహాని కలిగిస్తుంది. మరి రక్తం గెడ్డ దేనికి కడుతుంది, అసలు కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? రక్తం గెడ్డ కట్టేటట్టు చేసేది 1గా సాల్ట్. అందుకనే మీకు రక్తం గెడ్డలు కట్టి పక్షవాతాలు వచ్చినా, హార్ట్ అటాక్స్ వచ్చినా, రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు మీరు ఉప్పు అసలు తినొద్దు, కంపల్సరీ తినాలనిపిస్తే చిటుకుడంత పసుపు అంత చల్లుకోండి అని అప్పుడు చెప్తారు. మరి మనం రోజుకి ఎంత ఉప్పు తింటున్నాం ఆలోచించండి, మరి 8 గ్రాములు ఉప్పు. అసలు ఉప్పు బాడీకి అసలు అవసరమా, బయట నుంచి టేస్ట్కి అవసరమా, మీరు ఎప్పుడు ఆలోచించట్లేదు. అందుకని ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, పక్షపాతాలు వచ్చి మంచం మీద పడి జీవితకాలం అందరితో చేయించుకోవాల్సి వస్తున్నా, నరకయాతలను అనుభవిస్తున్నా, హై బీపీలు వచ్చి ఇట్లాంటి సమస్యలు వస్తున్నా, అయినా సరే తినేది మాత్రం మన ఉప్పు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చక్కగా ఎంజాయ్ చేస్తుంటాం. అందుకని ఇలాంటి ప్రమాదాలనే వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి ఈ మధ్య జరుగుతున్నాయి. ఇప్పుడు 10-15 ఏళ్ల పిల్లలకి పక్షవాతాలు వస్తున్నాయండి ఉప్పు ఎక్కువ తినటం వల్ల, రక్తం గడ్డగట్టేసి. పూర్వ రోజులు 60-70 సంవత్సరాలకి ఈలోపు ఉప్పు తినేవారు, కానీ అంత కష్టపడి పనిచేయటం, నీళ్లు తాగి చెమటలు పట్టడం వల్ల వెళ్ళిపోయేది వాళ్ళకి, కొంత పేరుకునేది. అందుకని వాళ్ళకు కూడా సమస్యలు వచ్చేవి. కానీ వాళ్ళు 3 పూట్ల ఆహారాల్లోనే కాస్త మజ్జిగన్నంలోనూ అట్లా ఇట్లా కలుపుకోవడం, లేకపోతే పచ్చడి నంచుకోవడంలో వెళ్ళేది ఉప్పు. కానీ మనం ఈ రోజుల్లో చెమటలు పట్టట్లేదు, నీళ్లు త్రాగట్లేదు, కానీ ఉప్పు మాత్రం బాగా తింటున్నాం. అంచేత తినే ఆహారం ద్వారా రోజు రక్తం చిక్కబడుతూ ఉంటుంది. ఈ చిక్కపడ్డ రక్తాన్ని పలచగా చేసుకోవటానికి ఇక డాక్టర్లకు ఏదైనా తేడా వచ్చినప్పుడు గమనించి ఇక లైఫ్ టైం ఇదిగో యాస్పిరిన్ లాంటి ఇంకా కొన్ని రకరకాల ట్యాబ్లెట్లు ఉంటాయి కదా మనం చెప్పేవి, అలాంటివేవో వాడమని సలహా ఇస్తుంటారు. జీవితకాలం మానొద్దంటారు. ఎందుకు జీవితకాలం ఆ మందులు మింగాలి? మీరు జీవితకాలం ఉప్పు మానరు కదా, మరి జీవితకాలం రక్తాన్ని ఉప్పు వెళ్ళి చిక్కపరుస్తూ ఉంటుంది, గెడ్ల గట్టే గుణాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ రిస్క్ నుంచి బయటపడాలంటే జీవితకాలం మన మందు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే సాల్ట్ తింటున్నాం కాబట్టి సాల్ట్కి విరుగుడుగా ఎప్పుడు మందు వేయాలి. అంటే ఇటు ఉప్పు పెట్ట అటు మందు మెంగ, ఇటు ఉప్పు పెట్ట అటు మందు మెంగ చక్కగా ఆట ఆడుకొని జీవితకాలం పాటు సరిపోతుంది. అంటే ఇంత చిన్న విషయంలో చూడండి, మన జీవితాన్ని పాడు చేసుకోవటానికి కూడా వెనకాడకుండా, ఇంకా తినే విషయంలో రాజీ పడకుండా ఎంత ముందుకెళ్తున్నామో. మరి ఇన్ని కోట్ల మంది ఇప్పుడు ప్రపంచ జనాభాలో మరి 770 కోట్లు అట్లా ఉంటే రోజుకి 30-40 వేల మంది గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు. ఎక్కువ మంది మరణించేది ఈ గుండె జబ్బుల వల్ల, రక్తం గెడ్ల కట్టడం వల్ల, రక్త ప్రసరణ ఆగిపోయి 1 మరణాలు ఇదే. అయినా కళ్ళు తెరవట్లేదు ఎవరు కూడా. తినేటప్పుడు అందరికీ కూడా ఆ ఉప్పు ఇంత డేంజర్ అని ఎవరికీ గుర్తుకు రాదు. రిస్క్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ బొట్టు పెట్టి చెప్తే ఉప్పు ఎంత చెడు బాబు నువ్వు ఇప్పుడు మాను అని చెప్తే అప్పుడు శ్రద్ధ వస్తున్నది. ఇంత హాని డైరెక్ట్గా బ్లడ్ కలిగిస్తుంది అంటే కూడా మనం ఆలోచించకపోతే ఎలా చూడండి. మన పిల్లలకి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉప్పు ఎక్కువ తింటాం నేర్పి మనం సిక్ అవటం, వాళ్ళని సిక్ చేయటం ఎంత దోషమో చూడండి. అందుచేత జంతువులు ఉప్పు ముట్టుకోవు, లైఫ్లో టచ్ చేయవు కదా. అందుకని వాటికి ఎక్కడన్నా మీకు పక్షవాతం వచ్చిన జంతువుని మీరు ఎవరు చూపించలేరు నేచర్లో. కొన్ని కోట్ల బహుమతి ఇవ్వచ్చు, హార్ట్ అటాక్ వచ్చినది జంతువుని మీరు చూపించలేరు.
ఎక్కడ వెతికినా మీకు కనపడదు అంతే. ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు, దాని ధర్మం అంతే. ఇక ఆ న్యాచురల్ ఫుడ్కు ఉండే గుణం అంతే. ఇక లైఫ్లో క్లాటింగ్ రాదు అక్కడ అంతే. మరి అంత న్యాచురల్గా జీవించే అవకాశాలు ప్రతి జీవికి ఉన్నాయి. మరి మనిషికి ఒక్కడికే ఈ జ్ఞానం ఉండటం వల్ల రుచి అనే దానికి బానిసైపోయి ఆ ఉప్పుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. అంచేత ఇంత ప్రాణహాని కలిగించే రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలకు కారణమయ్యే ఉప్పు గురించి కాస్త ఆలోచించండి. అంచేత మనం ఎంత ఉప్పును మానేస్తే అంత మంచిది. మన బాడీకి కావాల్సిన న్యాచురల్ సాల్ట్ కూరల్లో పళ్ళల్లో ఆకుల్లో వచ్చేది సరిపోతుంది. బయట నుంచి వేసేదంతా కేవలం రుచి కోసం. కాబట్టి మీరు ఎంత వాడకుండా ఉంటే అంత మంచిదని మీ అందరికీ పూర్తిగా మానితే మరీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.